తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ జైత్రయాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని పరిష్కరించలేకపోయిన విషయాన్ని లేవనెత్తడం వైసీపీ పార్టీకి గట్టిగానే గుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. కీలకమైన ఉప ఎన్నిక సమయంలో ఈ ప్రచారం ఏ విధంగా కొంపు ముంచుతుందో అన్న ఉద్దేశంతో అప్రమత్తమైనటువంటి వైఎస్ఆర్సీపీ సీఎం తల్లి విజయమ్మ పేరిట బహిరంగ లేఖని విడుదల చేసిందంటున్నారు తులసిరెడ్డి. తులసిరెడ్డి నేషనల్ వైడ్ నుంచి లోకల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కని తెలిసిన సంగతే. ఆ లేఖ గురించి ఇప్పుడు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఆ లేఖలో ప్రస్తావించేటువంటి పలు అంశాల మీద కూడా ఆయన కౌంటర్లు వేస్తున్నారు. ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఈ లేఖకి ఉన్నటువంటి అసంబద్ధమైన విషయాల మీద కౌంటర్ వేసుకొచ్చారు. లేఖలో వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి మృతి మీద కూడా తమకు అనుమానాలు ఉన్నాయని కానీ ఆ కేసును కూడా తాము పరిష్కరించుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ఈ అంశమే తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తులు సాక్షి మీడియా వేదికగా గతంలో రాజశేఖర రెడ్డి హత్యలో రిలయన్స్ పాత్ర ముఖేష్ అంబానీ పాత్ర ఉందని బలమైన ఆరోపణ చేశారని కానీ అదే ముఖేష్ అంబానీ వస్తే ఆయన కోసం ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి కార్పొరేట్ పరిచి స్వాగతం పలకడమే కాకుండా ఆయన కోరిక మేరకు పరిమళ్ నత్వానికి కూడా వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ కేటాయించారని గుర్తు చేశారు. దీన్ని బట్టి అంబానీ మీద అప్పట్లో జగన్ అనుకో చేసిన ఆరోపణలు అయినా అబద్ధమై ఉండాలి లేదా అంబానీ యొక్క డబ్బులకి జగన్ అమ్ముడుపోయి ఉండాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తులసిరెడ్డి. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉందని చెప్తున్న విజయమ్మ జగన్ అండ్కో ఈ కేసు సీబీఐకి అప్పచెప్పడానికి ముందు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 నెలల వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కేసు ఉండేదని దాదాపు 3 సిట్లు వేసినటువంటి జగన్ ప్రభుత్వం ఎందుకని 3 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేసి కూడా కేసుని పరిష్కరించలేకపోయిందని ప్రశ్నించారు. బంధువులైనటువంటి వ్యక్తులే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారని తెలిసినటువంటి జగన్ ప్రభుత్వం హంతకులను కాపాడుతోందన్న ఆరోపణల మీద ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక కోడికత్తి కేసు కూడా ఒక డ్రామా అని అందుకే ఆ కేసును జగన్ ప్రభుత్వం ముందుకు సాగనీయట్లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి కొడుకు అన్న ఉద్దేశంతోనే ప్రజలు జగన్ని గెలిపించారని కానీ తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉన్నాయని గతంలో చెప్పిన జగన్ ఇప్పుడు తండ్రి కూడా పట్టట్లేదని చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా ఆయన పట్టించుకోవట్లేదని ఆయనకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ అక్కర్లేదని తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మ పేరిట విడుదలైనటువంటి లేఖ మీద ప్రజల్లో కూడా చాలా వరకు సందేహాలు ఉన్నాయని పార్టీ పెట్టబోతోందన్న వార్తలు వచ్చిన కొత్తలో షర్మిల పేరిట కూడా ఒక లేఖ విడుదలైందని ఆ లేఖని షర్మిల నిజంగానే రాయలేదని మరొక యాజమాన్యమే స్పష్టం చేసిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. అదేవిధంగా విజయమ్మ రాసినటువంటి లేఖ పలు అంశాలకి సమాధానం ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు ఆయన. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నారు. ఈ కేసు ఎందుకని పరిష్కారం కావట్లేదన్న అంశాలని లేఖలో ప్రస్తావించలేకపోయారని సీబీఐకి ఈ కేసును అప్పగించడానికి ముందు దాదాపు 9 నెలల పాటు ఈ కేసుని హ్యాండిల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఎందుకు పురోగతి సాధించలేకపోయిందని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. వీటివి వాటికి విజయమ్మ లేఖలో సమాధానం ఇవ్వలేకపోయిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. Hi guys, good evening. So I have received these amazing sweets from Andhra Foods. So Andhra Foods vallu naku proper authentic Andhra sweets pampicharu. So Kaja, my favorite, all time favorite, and yummy palakovas. So moodu pedda shape lo unnavi and idi chinnavi palakovalu and putrekulu. చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే